దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ చేపట్టిన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ముగింపు సభకు ఆదిలాబాద్ జిల్లా నుండి నేతలు హాజరయ్యారు. పట్టణంలోని R&B విశ్రాంతి అతిథి గృహం నుండి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించి తలపెట్టిన భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. ముందుగా పట్టణంలోని DSP శిలాఫలకంతో పాటు జెండా గద్దె వద్ద పూజలు నిర్వహించారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యున్నతికై పోరాడుతున్నారని, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందు అడుగు వేస్తున్నారు. డిఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ మహారాజ్ తెలిపారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ముగింపు సభ హైదరాబాద్ లో రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఈరోజు ఎల్బీ నగరం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓపెన్ గ్రౌండ్ లో ఇవాళ సభ నిర్వహించబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో విస్తృతంగా 3 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం స్వరాజ్య పాదయాత్రను చేస్తూ రాజకీయ సామాజిక చైతన్యాన్ని రగిలిస్తూ సాగిన ఇటువంటి ఈ యొక్క పాదయాత్ర నేడు ముగింపుకు చేరుకుంది.